ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కోడిగుడ్డు పులుసు ఎలా తయారు చేసుకోబోతున్నామో నేర్చుకుంటున్నాం. దానికి కావాల్సినవి 4 కోడిగుడ్లు, 2 పెద్ద ఉల్లిపాయలు, 50 గ్రాముల చింతపండు, పచ్చిమిరప. ఈ చింతపండుని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి 10 నిమిషాలు. 4 కోడిగుడ్లని మనం శుభ్రంగా కడిగి ఇలాగా కడిగి ఒక గిన్నె తీసుకున్నాను. గిన్నెలో గ్లాస్ నీళ్ళు పోసుకున్నాను ఉడకడానికి, వాటర్ ఉడకడానికి, గుడ్లు ఉడకడానికి. అందులో కొంచెం ఉప్పు వేసి ఉడకనిచ్చుకోవాలి. పొయ్యి వెలిగించుకొని ఆ కోడిగుడ్లని ఈ పొయ్యి మీద పెట్టుకొని ఉడికించుకోవాలి 10 నిమిషాలు. ఒకసారి ఇలా 2 సార్లు కలదిప్పుకుంటే లోపల పచ్చసన్న మొత్తం శుభ్రంగా బాగా మంచిగా ఉడికింది. ఇంకా ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. కోడిగుడ్లు బాగా ఉడికినవి స్టవ్ కట్టి వేసుకొని ఈ కోడిగుడ్లు చల్లటి నీళ్లు తీసుకున్నాను. ఆ నీళ్ళల్లో ఒక 5 నిమిషాలు ఉంచితే పొట్టు బాగా వచ్చింది. కోడిగుడ్డు పొట్టు ఒలవడానికి ఈజీగా ఉంటుంది. ఒక 5 నిమిషాలు ఇలా 5 నిమిషాలు అయినాక చల్లటి నీళ్ళల్లో నుంచి ఇలా పొట్టు కలుసుకొని ఇక్కడ పెట్టుకోవాలి కోడిగుడ్లు. ఇలా పొట్టు కలుసుకొని గుండెకి కూడా మంచిది. ఉడకబెట్టిన కోడిగుడ్డు తింటే పిల్లలకి చాలా మంచిది. రోజుకి ఒకటైనా ఉడకబెట్టిన కోడిగుడ్డు తినచ్చు. చాలా ఆరోగ్యం. ఇలాగ రెడీ చేసుకున్నాను. ఇలాగ నానబెట్టుకున్న చింతపండుని 50 గ్రాముల చింతపండుని గుజ్జు తీసుకుంటున్నాను. ఇలాగ తీసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను నేను. ముందుగా ఫ్యాన్ పెట్టుకొని కొంచెం ఫ్రీడమ్ ఆయిల్ వేస్తున్నాను. స్పూన్ ఫ్రీడమ్ ఆయిల్ వేసి వేడి నూనె ఫ్రీడమ్ ఆయిల్ వేసాను నేను 2 స్పూన్లు. కొంచెం వేడి చేసుకోవాలి కోడిగుడ్లని. వేడి చేసుకోవాలి. ఇలాగ ద్వారగా వేయించుకోవాలి ఒక 2 నిమిషాలు. ఇలాగే ఎర్రగా ద్వారగా వేయించుకోవాలి ఆయిల్. ఈ బోన్లోకి తీసుకోవాలి మనం. అదే బాండీలో మీకు పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఎర్రక కాలం ఉండాలి. వేసుకొని ద్వారగా వేయించుకోవాలి పోపు గింజ. ద్వారగా అయినాక పచ్చిమిర్చి ముక్కలు, 2 పచ్చిమిర్చి ముక్కలు అవి వేసుకొని కొంచెం ఇట్లాగే వేయించుకోవాలి. ఆ తర్వాత పెద్ద ఉల్లిపాయ ముక్కలు మనం సన్నగా తరిగి పెట్టుకున్నాం కోడిగుడ్డు పులుసుకి, అవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అర స్పూన్ కారం, కొంచెం పసుపు, మరోసారి ఇలాగ అంతా కలదిప్పుకోవాలి. గోల్డ్ రంగులోకి వచ్చిన దాకా ఇలా మగ్గ పెట్టుకోవాలి మూత పెట్టి.
బాగా ఎర్రగా వేగాయి, ఉల్లిపాయ తిన్నది, చింతపండు గుజ్జుని ఇందులో పోసుకుంటున్నాం. గ్లాస్ నీళ్ళతో మనం రెడీ చేసుకున్నాం చింతపండు పులుసు. ఇందులో పోసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. మీడియం సైజులో పెట్టుకొని చింతపండు పులుసు బాగా ఉడికింది. కొంచెం నేను ఉప్పు వేస్తున్నా, ఎందుకంటే కొంచెం బాగుంటుందని, టేస్టీగా ఉంటుంది. కొంచెం చిటికెడు ధనియాల పొడి వేసి ఇలాగ కలుపుకున్నాక గుడ్డు చాలా మంచిది. తలకు కూడా రాసుకొని తలస్నానం చేయొచ్చు కుంకుడుగాలతో. హెయిర్కి చాలా ఉపయోగం ఉంది గుడ్డు వల్ల, జుట్టు బాగా ఒత్తుగా పెరిగింది. ఇప్పుడు మనం ఇందాక ఉడకబెట్టిన కోడిగుడ్లని ఇట్లాగా ఘాట్లు పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ పులుసు అంతా ఇందులోకి వెళ్ళి తినేటప్పుడు రుచిగా మారుద్ది. కోడిగుడ్లు ఇష్టమైన వాళ్ళు అటు కూడా ఇలాగ లాంటి చాకుతో కూడా ఇట్లాగ ఘాటు పెట్టుకోవచ్చు. ఇలాగ చేసుకున్నాక ఈ గుడ్లని ఇందులో తీసుకోవాలి. గుడ్డ పులుసు రెడీ అవుతుంది. కోడిగుడ్డు గుడ్డు పులుసు రెడీ అయింది. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బాక్సుల్లో కూడా తీసుకొని వెళ్ళొచ్చు. నా వీడియో నచ్చినట్టయితే ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి గుడ్డు పులుసు. నా వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.